Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారంటూ ఇటీవల వారాహయాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు పవన్ ఉద్దేశించి ఓ సుదీర్ఘమైన ఘాటు లేఖ రాశారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని, చిత్తశుద్ధితో ఉద్యమించానని, నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టి సారించాలని లేఖలో పవన్ కు చురుకలంటించారు ముద్రగడ. తాను కులాన్ని అడ్డుపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదని, యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు ముద్రగడ. ప్రభుత్వం మారినప్పుడల్లా తాను ఉద్యమాలు చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు ద్వారా పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి పవన్ కల్పించారని స్ట్రాంగ్ గా బదిలిచ్చారు ముద్రగడ. తనకంటే చాలా బలవంతుడైన పవన్ తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని నిలదీశారు. జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తాను ఇచ్చిన సమాధానం ఏంటో అడిగి తెలుసుకోవాలని పవన్ కు సూచించారు. బీసీల నుంచి పిల్లి సుభాష్ ని, కాపుల నుంచి బొత్సను సీఎం చేయమని అడిగానని ముద్రగడ పవన్ ను ఉద్దేశించి స్పష్టం చేశారు. ఇక తాను ఎవరిని బెదిరించి కోట్లు పొందలేదని క్లారిటీ ఇచ్చారు ముద్రగడ. తాను ఎప్పుడూ ఓటమిని ఎరగలేదని, కాపు ఉద్యమంతో ఓటమి పాలయ్యానని గుర్తు చేశారు. కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకో అంటూ పవన్ కు చురుకలంటించారు. ఎమ్మెల్యేలను తిట్టడానికి విలువైన సమయం వృధా చేసుకోకండని జనసేనానికి సలహా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని 2019లో తన వద్దకు వచ్చిన రాయబారులకు సలహా ఇచ్చి పంపానని చెప్పారు. పవన్ కు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే తన సలహాల ఆధారంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మంది చేత ప్రేమించబడాలి గాని వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయం అంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు ముద్రగడ. పవన్ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయన తండ్రి తాతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా పవన్ కు ధైర్యం ఉంటే కాకినాడలో ద్వారంపూడిపై గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని సవాల్ చేశారు.